హాయ్ ఎవరివన్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో మనం ముందు ఆల్రెడీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఈ వీడియో స్టార్ట్ చేయకముందు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు అందరూ సేఫ్గానే ఉండండి. సో ఎవరు బయటికి పెద్దగా రావద్దు, ఇంపార్టెంట్ అయితే తప్ప. సో హ్యాండ్ వాష్ అన్ని చేస్తూ ఎవరు ప్రికాషన్స్ ఫాలో ఉండండి. సో వైరస్ ఎక్కువ ప్రభావితం అవుతుంది. సో దాని కారణంగా మనం ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మామూలు సింపుల్గా ఉండడం బెటర్. సో మన జాగ్రత్తలు మనం ఉండాలి. సో ఇది మన చిన్న అడ్వైస్ అనమాట. సో మీరే తప్పు అనుకోవద్దు. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం వీడియోలో స్క్రీన్ పైన చూడొచ్చు, మే చివరి వారానికి నీట్ వాయిదా అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది ఆల్రెడీ మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టే పరిస్థితిలో మనకు ముందే ఎగ్జామ్స్ కట్ చెప్పిన టైంకి జరుగుతాయని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. సో కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అది జరిగే అవకాశం లేదని చెప్పి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మే 3వ తేదీన ఎగ్జామ్ ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా ఇచ్చేసారు. మామూలు పార్ట్ షెడ్యూల్ అయితే April 15th ఎగ్జామ్స్ తర్వాత ప్రకటిస్తామని చెప్పి క్లియర్గా ఇచ్చారనమాట. April 15th తర్వాత మనకు క్లియర్గా షెడ్యూల్ కానీ ఆ మిగతా సంబంధించినవన్నీ వస్తాయని చెప్పి క్లియర్గా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్స్ కనబడుతున్నాయి కదా, సో ఈ ఫోన్ నెంబర్స్ ఫోన్ చేసి కూడా క్లియర్గా కాంటాక్ట్ కావచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో మనకి ఏదైతే మనకు April 6, 7, 5, 7, 9 తేదీలు నిర్వహించాల్సిన షెడ్యూల్స్లన్నీ అన్ని పోస్ట్ పోన్ చేసేసాయి. ఈ నెల 31 వరకు ఎలాంటి సంబంధించినట్టు లేవని చెప్పి క్లియర్గా ఇచ్చేసారు. ఈ నెల 18వ తేదీన ప్రకటించిన విడుదల చేసిందని చెప్పి క్లియర్గా ఇచ్చేసారు. సో దీనికి సంబంధించిన క్లియర్గా ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ చాలా ఆవేదనలో ఉన్నారు, సో దానికి సంబంధించి పోస్ట్ పోన్ చేసామని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అలాగే ఈరోజు మనం చూసుకుంటే ఇంకొక ఆర్టికల్ ఏంటంటే, నేటి నుంచి ఉచిత రేషన్ పంపిణీ అని చెప్పి క్లియర్గా ఒక ఆర్టికల్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఏదైతే మనకు కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా మంది ఇంట్లో బయటికి రావట్లేదు కదా, సో దానికి సంబంధించి నిత్యావసర ధరలు ఎలాంటి దాంట్లో రేట్లు పెంచకుండానే అందిస్తాము అని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ మీరు చూడొచ్చు. ఏదైతే మనకు ఉచితంగా ఈ నెల 29 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని చెప్పి క్లియర్గా ఇచ్చేసారు. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. Morning 6 to 9 కొన్ని ఏరియాస్లో ఉంటే, Morning 6 to 1 వరకు కొన్ని ఏరియాస్లో ఉన్నాయన్నమాట రూల్స్. సో ఆ రూల్స్ మీ ఏరియా రూల్స్ చూసుకొని మీరు అక్కడికి వెళ్ళి రేషన్స్ కానీ లేకపోతే కిరాణా సామాన్లు లేదు కూరగాయలు ఇలాంటివన్నీ పర్చేస్ చేసి అని చెప్పి క్లియర్గా ఇచ్చారన్నమాట. సో మీరు ఇక్కడ నుంచి క్లియర్గా చూస్ చేసుకోవచ్చు. అలాగే లెంగో ఒక ఆర్టికల్ చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ లేదా నర్సింగ్లో దాంట్లో ఉన్నాయి కదా, రిటైర్మెంట్ కావడానికి రెడీగా ఉన్న ఉద్యోగులందరికీ పదవీ కాలం పొడిగింపు అని చెప్పి కూడా క్లియర్గా ఆర్టికల్ ఉంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. రాష్ట్రంలో కంటెండెంట్కు లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు పదవీ కాలం పొడిగింపు ఇంకా 3 నెలలు పరిగించినట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని చెప్పి క్లియర్గా ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నన్ను ఎక్కువ మంది మన పేజ్లో కామెంట్ చేస్తున్నారు ఏంటంటే, ఫేస్బుక్ పేజ్లో కానీ లేకపోతే నాకు యూట్యూబ్ దాంట్లో పర్సనల్గా ఉన్న ఒక గ్రూప్ ఉంది. సో ఆ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో దాంట్లో ఎక్కువ మంది మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే, వాలంటీర్లకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు కదా, అది దానికి సంబంధించి నేను చెప్పండి లేకపోతే సరుకులు ఎలాగ ఇంటికి వస్తాయా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అనమాట ఇక్కడ మీరు స్క్రీన్ కూడా చూడొచ్చు. వాలంటీర్లకు గుర్తింపు కార్డులు అని చెప్పి క్లియర్గా ఉంది. ఏదైతే గ్రామ వాలంటీర్లు అందరూ కరోనా నిమిత్తం చర్యల్లో స్వేచ్ఛగా పాల్గొనవచ్చు అని చెప్పి క్లియర్గా ఇచ్చేసారు. వాళ్ళకి ఒక ఐడి కార్డు లాగా ఉంటుంది, సో దానికి సంబంధించిన దాంట్లో వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అలాగే చాలా మందికి రేషన్ ఇంటికి వస్తున్నారా లేదా వాలంటీర్స్, మేము వాలంటీర్స్ కదా మేమే వెళ్ళి తెచ్చి వాళ్ళకి ఇవ్వాలని చాలా మంది అడుగుతున్నారు. సో దాని మీద ఇంకా ఇప్పటికైతే కన్ఫ్యూజన్ ఉంది. సో రేషన్ వరకు అయితే మాత్రం ఇప్పటికున్నంత ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ వరకు రేషన్ మాత్రం వెళ్ళి మీరు తెచ్చుకోవాల్సింది. ఏదైతే 1000 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుందో అది లేదా పెన్షన్ సంబంధించినట్టు మాత్రమే ఇంటికి తెచ్చిస్తారని చెప్పి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో రేషన్ అంటే వాళ్ళకు కూడా కష్టమైపోతుంది, వాళ్ళు ఎలా తీసుకొస్తారు, ప్రజెంట్ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు కాబట్టి. సో ఎవరికి రేషన్ అవుతుందో వాళ్ళు వెళ్ళి రేషన్ షాప్ దగ్గర లైన్లో నిలబడి పద్ధతిగా తీసుకోవాలని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో అది కూడా మీరు చూడొచ్చు. ఇక కూడా మీరు చూడొచ్చు, April 14 వరకు మద్యం బంద్ అని చెప్పి క్లియర్గా ఆర్టికల్ ఇచ్చారనమాట. సో ఇప్పటికి చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్లలో ఇలాగ ఎప్పుడు ఉంచి ఎప్పుడు వరకు క్లోజ్ అని చెప్పేసి. సో మనకి April 14 వరకు క్లోజ్ అని చెప్పి కూడా క్లియర్గా ఒక ఆర్టికల్ అనేది చూడొచ్చు. ఇప్పుడు నేను చూపించిన ఆర్టికల్స్ అన్ని సాక్షి పేపర్లు ఉన్నాయన్నమాట. సో మీరు అక్కడ నుంచి క్లియర్గా చెక్ చేసేసుకోవచ్చు అనమాట ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేసేయండి. This is Pradeep signing off.